हाई फ्रेंड्स, वेलकम टू इंट्रेस्टिंग फैक्ट्स एपिसोड नंबर 13। वीडियो नेनु मीकु तेलियनि 10 इंट्रेस्टिंग अंड अमेजिंग फैक्ट्स नि चेप्पबोतुन्नानु। वीडियोलोनि फैक्ट्स चाला माइंड ब्लोइंग गा उंटायि। सो मरि इंकेंदुकु आलस्यं, लेट अस स्टार्ट अवर एपिसोड। फैक्ट नंबर 1, मन भूमि मीद भूफलकालु कदलडं वल्ल भूकंपालु अनेवि संभविस्तायि। अयिते मन भूमि मीद भूकंपालु वच्चिनट्लुगाने చంద్రుని మీద కూడా భూకంపాలు అనేవి వస్తాయి। అయితే భూమి మీద వచ్చేంత తీవ్రతతో చంద్రుని మీద భూకంపాలు రావు, కానీ తక్కువ తీవ్రతతో చంద్రుని మీద భూకంపాలు అనేవి వస్తాయి। మనం ఎలాగైతే భూమి మీద వచ్చిన భూకంపాలని ఎర్త్క్వేక్స్ అని అంటామో, అలాగే మూన్ మీద వచ్చే భూకంపాలని సైంటిస్టులు మూన్ క్వేక్స్ అని అంటారు। భూమి మరియు చంద్రుని మధ్య దూరం, భూమి యొక్క గ్రావిటేషనల్ చంద్రుని పైన ఎక్కువ తక్కువ కావడం వలన భూకంపాలు మూన్ మీద వస్తున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు। ఫ్యాక్ట్ నంబర్ 2, ఇక్కడ మీరు చూస్తున్న ఈ కప్ప వుడ్ ఫ్రాగ్, అంటే చెక్క కప్ప అని అర్థం। ఎందుకంటే ఈ కప్ప అచ్చం చెక్కలాగే ఉంటుంది కాబట్టి ఈ కప్పకి ఆ పేరు వచ్చింది। అయితే అలాస్కాలో చెక్క కప్పలు విసర్జకాన్ని, అంటే మూత్రాన్ని 8 నెలల వరకు బయటకు విసర్జించకుండా తమ లోపలే పట్టి ఉంచుకుంటాయి। అన్ని రోజులు వ్యర్థాలను నిల్వ చేశాగా ఉష్ణోగ్రత తన శరీరంలో అధికంగా పెరిగిన తర్వాత ఆ ఉష్ణోగ్రత నుంచి ఉపశమనం పొందేందుకు వ్యర్థాలను విసర్జిస్తాయి। ఫ్యాక్ట్ నంబర్ 3, మన భూమి మీద ఇప్పటివరకు నమోదైన హైయెస్ట్ టెంపరేచర్ కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ ఎడారిలో జూలై 10, 1913న 134.1 డిగ్రీ ఫారెన్ హీట్ టెంపరేచర్, అంటే 56 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది। ఎండాకాలంలో మే నెలలో 40-42 డిగ్రీల ఎండ ఉంటేనే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే భయపడతారు। మరి 56 డిగ్రీల టెంపరేచర్ ఉంటే ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో। అయితే ఈ రికార్డ్ని చాలామంది తప్పు పట్టినప్పటికీ అధికారికంగా దీన్నే WMO, అంటే వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్, తెలిపింది। ఫ్యాక్ట్ నంబర్ 4, మానవుని యొక్క శరీరం కూడా ప్రకాశిస్తుంది, అంటే మెరుస్తుంది అని అర్థం। ఈ ప్రకాశం అనేది చాలా తక్కువగా, ఎంత తక్కువ అంటే మనం చూడగలిగే కాంతి స్థాయిల కంటే ఈ ప్రకాశం 1000 రెట్లు తక్కువ తీవ్రతను కలిగి ఉంటుంది। కాబట్టి మనం కంటితో మన నుంచి వచ్చే ప్రకాశాన్ని చూడలేం। జపాన్లోని సైంటిస్టులు ఈ ప్రకాశాన్ని గుర్తించడానికి ఒక ప్రత్యేకమైన కెమెరాను ఉపయోగించి చూస్తే జపాన్ సైంటిస్టులు మన నుంచి వచ్చే కాంతిని గుర్తించగలిగారు। మన శరీరం ప్రకాశించేది కూడా ఎప్పుడూ ఒకే విధంగా ప్రకాశించదు। మన శరీరం ఉదయం 10 గంటలకు తక్కువ కాంతితో, సాయంత్రం 4 గంటలకు ఎక్కువ కాంతితో మన శరీరం ప్రకాశిస్తుంది। ఫ్యాక్ట్ నంబర్ 5, చూయింగమ్ని మీరు చదివేటప్పుడు నములుతూ చదివితే మీకు ఏకాగ్రత పెరుగుతుంది, అలాగే చదివింది ఎక్కువ కాలం కూడా గుర్తుంటుంది। ఇదేమీ కల్పితమైన విషయం కాదు। బ్రిటిష్ జర్నల్ ఆఫ్ సైకలాజీలో 2013లో మెమరీ ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు। అందులో పాల్గొనే వారిని 2 గ్రూప్స్గా, గ్రూప్ ఏగా గ్రూప్ బీగా విడదీసి 2 గ్రూప్స్ వారికి ఒక బుక్ ఇచ్చి గేమ్కి రెడీ కమ్మన్నారు। గ్రూప్ ఏ వ్యక్తులందరికీ చూయింగమ్ని ఇచ్చి చూయింగమ్ నవ్వులతో చదవమన్నారు। గ్రూప్ బి వాళ్లకు చూయింగమ్ను ఇవ్వలేదు। అయితే 2 గ్రూప్స్ని క్వశ్చన్స్ అడగగా గ్రూప్ ఏలోని వారే గ్రూప్ బిలోని వారి కంటే ఎక్కువ స్కోర్ చేశారు। ఫ్యాక్ట్ నెంబర్ 6, నీరు అనేది దాని ఉష్ణోగ్రతను బట్టి మీరు పాత్రలో పోసేటప్పుడు వివిధ విధాలుగా డిఫరెంట్ సౌండ్స్ని నీరు చేస్తుంది। మీరు వేడి నీరుని, చల్లటి నీరుని పోసేటప్పుడు వాటి దగ్గర చెవును ఉంచి సౌండ్ను వింటే చల్లటి నీరు ఒక సౌండ్ మరియు వేడి నీరు ఒక సౌండ్ చేస్తుంది। ఇలా వేర్వేరు విధాలుగా సౌండ్స్ ఎందుకుంటాయంటే వేడి నీటి యొక్క మందం నీరు పోసేటప్పుడు మారుతుంది, అలా ధ్వని యొక్క పిచ్ మారుతుంది। వేగంగా కదులుతున్న నీటి అణువుల నుండి వేడి వస్తుంది, చల్లటి నీరు మందంగా ఉంటుంది, అందువల్ల వేడి నీటి కంటే కొంచెం ఎక్కువగా చల్లటి నీరు సౌండ్ చేస్తుంది। ఫ్యాక్ట్ నెంబర్ 7, చాలామందికి కొన్ని ఆహార పదార్థాలను తినాలంటే అలర్జీ ఉంటుంది, వారి శరీర మార్పుల ద్వారా ఆ ఎలర్జీలు అనేవి వస్తాయి, కానీ
కొంతమందికి క్రిమికీటకాలు కుట్టడం ఫలితంగా కూడా కొన్ని ఆహారాలపై ఎలర్జీలు కలుగుతాయి. లోన్ స్టాక్ టిక్ అనే పురుగు కరిస్తే మీకు ఎర్రమాంసం అంటే అలర్జీగా మారిపోతుంది. ఎర్రమాంసం అంటే మటన్ లాంటివి, వీటిని చూస్తే మీకు అలర్జీ కలుగుతుంది. ఎలర్జీ ఉండి కూడా మీరు గనుక ఒకవేళ ఆ ఎర్రమాంసాన్ని తింటే మీకు తలనొప్పి, తుమ్ములు రావడం, జలుబు చేయడం వంటివి సంభవిస్తాయి. ఈ ఎలర్జీ తీవ్రమైన సందర్భాల్లో వ్యక్తి శ్వాస తీసుకోలేకపోవడంగా కూడా చేస్తుంది. కొంతమందికి ఈ ఎలర్జీ రోజులు గడిచే కొద్దీ తగ్గుతుంది, కానీ మరికొందరికి ఈ ఎలర్జీ శాశ్వతంగా ఉంటుంది. మీకు ఇప్పుడు ఒక వింతైన గ్రామం గురించి చెబుతాను. ఆ గ్రామం పైకప్పు మొత్తం రాతితోనే కప్పబడి ఉంటుంది. లాస్ బోడేగాస్ అనే ఒక చిన్న గ్రామం మొత్తం పెద్ద పెద్ద రాళ్ళ కిందనే ఇల్లులు ఉన్నాయి. ఈ పెద్ద రాళ్ళు గాలి మరియు నీటి కారణంగా రాళ్ళ కింద చాలా పెద్ద మొత్తంలో ఖాళీ స్థలం ఏర్పడింది. ఆ ఖాళీ స్థలంలో అక్కడ చాలామంది నివసిస్తూ ఆ ప్రదేశాన్ని ఒక గ్రామంలాగా మార్చారు. వారికి ఆకాశం కనిపించదు, ఓన్లీ రాళ్ళు మాత్రమే అవుపిస్తాయి. ఎండాకాలం కూడా అక్కడ టెంపరేచర్ నార్మల్గానే ఉంటుంది, ఎందుకంటే సూర్యుని నుంచి వచ్చే కాంతిని రాళ్ళు అడ్డుకుంటున్నాయి కాబట్టి. ప్రస్తుతం ఈ గ్రామంలో 3000 కంటే ఎక్కువ కుటుంబాలు నివసిస్తున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 9, ప్లూటోకి మనం కనుక్కున్నప్పటి నుంచి ఒక్కసారి కూడా బర్త్డే కాలేదు. అంటే ప్లూటోని మనం కనుక్కున్నప్పటి నుంచి ఒక్కసారి కూడా సూర్యుని చుట్టూ ఒక ఫుల్ రౌండ్ వేయలేదు. భూమికి సూర్యునికి మధ్య దూరం 150 మిలియన్ కిలోమీటర్స్, అంటే 15,959,007,870 కిలోమీటర్లు. ప్లూటోకి సూర్యునికి మధ్య దూరం 6,000 మిలియన్ కిలోమీటర్లు, అంటే 6,000 కోట్ల కిలోమీటర్లు. సూర్యునికి ప్లూటోకి అంత దూరం ఉంది. మన భూమికి సూర్యుని చుట్టూ ఒక రొటేషన్ వేసేందుకు 365 రోజులు పడుతుంది, కానీ ప్లూటోకి 248 సంవత్సరాలు మన భూమి మీద జరిగితే ప్లూటోకి 1 సంవత్సరం అవుతుంది. అంటే ప్లూటోని 18 ఫిబ్రవరి 1930 కనుగొన్నారు. 23 మార్చి 2178 మండే నాటికి మనం కనుక్కున్నప్పటి నుంచి ప్లూటో యొక్క మొదటి బర్త్డే జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10, చౌస్మిత్ అనే 70 ఏళ్ల మహిళ తన 70వ బర్త్డే పూర్తి చేసుకున్నాక ప్రజెంట్ ఇప్పుడు ఉన్న అన్ని ఖండాల్లో వారం రోజుల్లో 7 మ్యారథాన్ రేసులు, అంటే పరిగెత్తే పోటీలలో పాల్గొనాలని నిర్ణయించుకుంది. తను పాల్గొనడం మొదలుపెట్టాక విమానం ఆలస్యంగా రావడం వంటి కొన్ని అవరోధాలు ఉన్నప్పటికీ ఆమె 7 ఖండాల్లో 7 రోజుల్లో 7 మ్యారథాన్ రేసులని పూర్తి చేసింది. దాట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.